పార్టీలో ఉన్నా ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. బీసీల పార్టీలని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ 96తోనే బీసీలనే పదం వదిలేసుకుంది. ఎందుకంటే పార్టీ స్థాపించిన ఎన్టి రామారావు గారు 96లో చనిపోయాక తెలుగుదేశం పార్టీలో ఆ వర్గాలకి ఉన్న స్థానం ఏంటో మీరందరూ అనుభవపూర్వకంగా చూశారు. కానీ యువకుడైనా చిన్న వయసులోనే రాజకీయాలకి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉన్నతమైన ఆదర్శంతో, ఎందుకంటే మీరందరూ గమనించవలసింది 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పేది, ఒక వ్యక్తి స్థాపించిన పార్టీలో నమ్మకంగా వచ్చి అతని విధానాలు నచ్చక ఎవరైనా ఏం చేస్తారు, ఆ పార్టీలోంచి బయటకు వచ్చేస్తారు. కానీ పార్టీ పెట్టిన వ్యక్తినే బయటకు నెట్టిన నాయకుడు సారథ్యంలో మీరందరూ ముందుకెళ్తారు. ఎన్ని కష్టాలున్నా ఎంతటి ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ది కోసం రాష్ట్రంలోని పేదవర్గాల కోసం బయటకు వచ్చి కొత్త పార్టీని పెట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజలలో తిరిగి ఉన్నతమైన ముఖ్యమంత్రిగా 151 సీట్లతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అద్భుతమైన అభివృద్దిలో ఉన్నారో ఆలోచించవలసిన సమయం. అందుకనే మేము చిన్నవాళ్ళమై ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద అలసిపోయి ఆవేదనకి గురై ఈరోజు అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఆ వర్గాలని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు. మాటలు చెప్పటం కాదు, చేతల్లో నిరూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం పనిచేయటానికి అంకుటిత దీక్షణమై ఈరోజు పార్టీలో చేరటం, రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాలు ఇచ్చిన ఎటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని వినియోగించుకున్నా తప్పనిసరిగా అంకిత భావంతో. చేనేత వర్గాల మనందరికీ తెలుసు, దేశం స్వతంత్రం వచ్చాక ఇంతమంది చేనేత వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి గాని నవరత్నాలనే అభివృద్ది పథకాలలో అందరికన్నా ఎక్కువగా 24,000 రూపాయలు ఒక్కొక్క నేత కార్మికుల కుటుంబాలకు ఇస్తున్న ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.